ప్రభుత్వ పాఠశాలలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న విద్యా వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర విద్యా వాలంటీర్లు శాంతియుత నిరసన ప్రదర్శన చేపట్టారు। ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మల్లయ్య మాట్లాడుతూ ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్టుగా మాకు కూడా ఆర్థిక సహాయం చేయాలని వారు డిమాండ్ చేశారు। అంతే కాకుండా సిఆర్టీలను కస్తూరిబా పాఠశాలలో పనిచేసే టీచర్లను రెన్యూవల్ చేసిన విధంగా మమ్మల్ని కూడా రెన్యూవల్ చేసి ఆదుకోవాలని పాఠశాలకు సెప్టెంబర్ 1 నుండి పంపాలని ప్రభుత్వాన్ని కోరారు। విద్యా వాలంటీర్లను మన రాష్ట్ర ప్రభుత్వము రెన్యువల్ చేయకుండా విద్యా వాలంటీర్ల కుటుంబాలను తీవ్ర ఇబ్బందుల గురిచేస్తుంది। సెప్టెంబర్ 1 నుండి ప్రత్యక్ష బోధన ప్రారంభమవుతుంది కాబట్టి విద్యాశాఖ మంత్రి సబితా మేడం గారు ప్రత్యక్ష బోధన ప్రారంభం కాగానే విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు। కానీ ఇప్పటివరకు విద్యా వాలంటీర్ల రెన్యువల్ గురించి ఎటువంటి జీవో జారీ చేయలేదు। మరి అదే విధంగా ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే టీచర్లకు 2000 రూపాయలతో పాటు 25 కేజీల బియ్యం కూడా ఇస్తుంది। మేమైతే ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే విద్యా వాలంటీర్లము మాకు ఇప్పటివరకు ఎటువంటి సహాయం చేయకుండా మా కుటుంబాలను తీవ్ర ఇబ్బందుల గురిచేస్తుంది। అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఆశ్రమ పాఠశాలలో పనిచేసే సిఆర్టీలను అంతేకాకుండా కస్తూరిబా పాఠశాలలో పనిచేసే టీచర్లను రెన్యువల్ చేసింది, మరి మమ్మల్ని ఎందుకు రెన్యువల్ చేస్తలేదో ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలా। గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేద మధ్యతరగతి పిల్లలు ఉపాధ్యాయులు ఖాళీగా ఉన్న చోట మమ్మల్ని నియామకం చేసింది, మరి ఇప్పటివరకు మమ్మల్ని ఆ ఖాళీలో భర్తీ చేయడానికి ఎటువంటి రెన్యువల్కు సంబంధించిన జీవో ఇవ్వకపోవడం వల్ల ఆ పేద విద్యార్థులకు అదేవిధంగా మధ్యతరగతి విద్యార్థులకు విద్యాపరంగా అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఒకసారి పునరాలోచించి మమ్మల్ని వెంటనే సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు విధుల్లోకి పంపి ఆ పేద విద్యార్థులకు చదువు అందేలా చూడాలని గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం। ప్రభుత్వ జూనియర్ ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న విద్యా వాలంటీర్లు పాఠశాలలో పనిచేస్తున్న విద్యా వాలంటీర్లు ప్రభుత్వము సెప్టెంబర్ 1 నుండి ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ చేసుకోండి, కానీ మాకు ఎలాంటి జియో ఇష్యూ చేయలేదు కాబట్టి మేము ప్రభుత్వ పాఠశాలలో గత 2-3 ఇయర్స్ నుండి పనిచేస్తున్నాము। ప్రభుత్వాన్ని పైన ఆశలు పెట్టుకొని మేము ఇప్పటి వరకు వెయిట్ చేసుకుంటూ ఉన్నామండి, మాకు ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి మేము ప్రభుత్వం పైన ఆధారపడి ఉన్నాం కాబట్టి మాకు వెంటనే రినివల్ చేసి మమ్మల్ని కూడా స్కూల్లో తీసుకోవాలని ఆశిస్తున్నాం సార్। ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్లో మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మాకు ఎలాంటి గవర్నమెంట్ నుండి సహాయం రాలేదు। ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న వాళ్ళకి 2000 తర్వాత 25 కేజీస్ రైస్ ఇవ్వడం జరుగుతుంది, కానీ గవర్నమెంట్కి సహకరిస్తున్నాం కాబట్టి మాకైతే ఎలాంటి విధులు కానీ ఎలాంటి మాకు శాలరీస్ కూడా ఇవ్వలేదు సార్। ఇప్పుడు మేము కూడా అనుకుంటున్నది ఏంటంటే జియో పాస్ చేసి మమ్మల్ని కూడా తక్షణమే 1 సెప్టెంబర్ నుండి వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా రెన్యువల్ చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్।